కాలాపాని భారత నేపాల్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న సరిహద్దు వివాదం ఈ ప్రాంతంపై ఇటీవల కాలంలో మరోసారి బాధనలు మొదలయ్యాయి ఉత్తరాఖండ్ నుంచి చైనా సరిహద్దు వరకు నిర్మితమైన రహదారిని భారత్ ప్రారంభించిన తర్వాత మరోసారి అగ్గిరాజుకుంది వెంటనే నేపాల్ కాలాపాని లిపులేక్ లింపియాదురా ప్రాంతాల్ని తమ భూభాగంలో ఉన్నట్లు చూపిస్తూ నేపాల్ మ్యాప్ విడుదల చేసింది మధ్యలో లదాక్ వద్ద చైనా దూకుడు ప్రదర్శిస్తోంది అసలు కాలాపాని కథ ఏంటి ఆ ప్రాంతానికి ఎందుకంత ప్రాధాన్యం మూడు దేశాల మధ్య ఎందుకు ఈ జగడం ఈ ప్రశ్నలకు సమాధానమే ఈటీవీ భారత్ గ్రౌండ్ రిపోర్ట్ భారత్ నేపాల్ సరిహద్దు వివాదంపై ఈటీవీ భారత్ క్షేత్రస్థాయిలో పరిశోధన చేసింది ఇందుకోసం 1955 నుంచి భారత దళాలు మోహరించి ఉన్న భారత్కు వ్యూహాత్మకంగా కీలకమైన కాలాపాని ప్రాంతానికి వెళ్లింది ఈ ప్రదేశం ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలో ఉంది ఇది భారత్ నేపాల్ చైనాకు సరిహద్దు జంక్షన్గా ఉంది భారత్ నేపాల్ మధ్య వివాదం వెలుగుచూడటానికి కారణమైన లిపులేక్ రోడ్డును ఈటీవీ భారత్ ప్రతినిధి సందర్శించారు వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ లిపులేక్ రోడ్డును మానస సరోవర్ యాత్ర దూరాన్ని తగ్గించడం కోసం నిర్మించారు మొత్తం 74 కిలోమీటర్లు ఉండే ఈ రహదారి ఉత్తరాఖండ్లోని ధార్చులాతో లిపులేక్ పాస్ను కలుపుతుంది వ్యూహాత్మకంగా కీలకమైన ఈ రహదారిని మే 8న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు ఆ తర్వాత చైనా నేపాల్ రెండు భారత్పై ఒత్తిడి తేవడం ప్రారంభించాయి ఆ రోడ్డు నేపాల్ భూభాగం నుంచి వెళ్తోందని ఆ దేశం ఆరోపించింది కాలాపానితో పాటు లింపియాధురా లిపులేక్ తమ పరిధిలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్ ఆ దేశ కేబినెట్ ఆమోదముద్ర వేసింది సముద్ర మట్టానికి 11,700 కిలోమీటర్ల ఎగువన ఉన్న కాలాపాని భారత్ నేపాల్ సరిహద్దు మధ్య ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న ప్రాంతం ఓవైపు 1990 నుంచే కాలాపాని తమ ఆధీనంలో ఉందని ఆరోపిస్తోంది నేపాల్ నిజమేంటంటే 1955 నుంచే భారత రక్షణ దళాలు కాలాపానిలో మోహరించి ఉన్నాయి ఇంకా కాలాపాని ఉత్తరాఖండ్లోని కర్బియాంగ్ గ్రామ భూ రికార్డుల్లోనే నమోదై ఉంది పద్దెనిమిది వందల 16లో నేపాల్ రాజు బ్రిటిష్ ఇండియా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కాళీ నది పశ్చిమ భాగం బ్రిటిష్ ఇండియాకు చెందుతుంది ఈ ఒప్పందం జరిగి 2 శతాబ్దాలు గడుస్తున్నా అసలు కాళీ నది మూలంపైనే స్పష్టత లేదు అదే ప్రస్తుత వివాదానికి దారితీసింది అయితే కాళీ నది పుట్టిన ప్రాంతమే కాలాపాని అని భారత్ విశ్వసిస్తోంది నేపాల్ మాత్రం లింపియాదురా నుంచి ఉద్భవించిన కుటియాంగ్ది నది కాళీ నదికి జన్మస్థానమని వాదిస్తోంది నేపాల్ తన భూభాగాలుగా చెబుతున్న లిపులేక్ లింపియాదురా ప్రాంతాలు భారత్ భూ రికార్డుల్లో గుంజీ గ్రామానికి చెందిన అటవీ భూములుగా నమోదై ఉన్నాయి సరిహద్దు గ్రామాల ప్రజలు సైతం కాలాపాని భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు నేపాల్ దౌర్జన్యం చేస్తోందని విమర్శించారు కాలాపానిలో కాళీ ఆలయం ఉంది ఆలయ గర్భగుడి నుంచే కాళీ నది ఉద్భవించిందని భారత్ గట్టిగా నమ్ముతోంది కాళీ నదినే కాలక్రమేణా శారద ఘాంగ్రా నదులుగా పిలుస్తున్నారు కాళీ నదిలో కాలాపాని వద్ద అనేక ఉపనదులు కలుస్తాయి ఈ ప్రాంతం ట్రైజంక్షన్ లాంటిది నేపాల్ చైనా భారత్ సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి దీంతో రక్షణపరంగా దీనికి కీలక ప్రాధాన్యముంది భూటాన్లోని డోక్లాంకు ఎంతటి ప్రాధాన్యముందో కాలాపానికి కూడా అంతే గుర్తింపు ఉంది ఈ క్రమంలోనే చైనా కూడా సరిహద్దు వెంబడి దూకుడుగా వ్యవహరిస్తోంది ఈ ప్రదేశంలో ఎలాగైనా కాలు పెట్టాలని చైనా యోచిస్తోంది ఇప్పటికే నేపాల్తో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా రక్షణపరంగానూ వ్యూహాలు పన్నుతోంది ట్రైజంక్షన్గా ఉండటం వల్ల కాలాపానిలో కాలు పెడితే పైచేయి సాధించవచ్చన్నది చైనా యోచన లిపులేక్ రోడ్డు పూర్తయిన తర్వాత వ్యూహాత్మకంగా భారత్ బలోపేతమైంది సరిహద్దు ప్రాంతంలో నివసించే వారిలోనూ భయాందోళనలు తొలికాయి వారు కాలాపాని భారత్ అంతర్భాగమేనని నమ్ముతున్నారు